హాయ్ అండి, అందరికి నమస్కారం. మనకు తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రైతు రుణమాఫీ మరో 2 నెలల్లో చేయనున్నట్లయితే మనకు న్యూస్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ విషయంలో ఏంటంటే, రైతుల పంట రుణమాఫీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన 1 లక్ష రూపాయల రుణమాఫీ హామీ నెరవేర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో పంట రుణమాఫీ చేయకపోవడంపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కరోనా సాకుతో ప్రభుత్వం 4.5 ఏళ్లుగా రైతుల లోన్లు మాఫీ చేయలేదు. దీంతో లక్షల మంది రైతులు ఎగవేతదారులు, డిఫాల్టర్గా మారారు. బ్యాంకర్లు లోన్లు చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ప్రభుత్వంపై రైతుల్లో వ్యతిరేకత పెరుగుతున్నది. క్రాప్ లోన్ మాఫీ చేయకుంటే రైతులంతా కారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమన్న సర్వే రిపోర్టులు, ఇంటెలిజెన్స్ నివేదికలతో ప్రగతి భవన్ వర్గాలు అలర్ట్ అయ్యాయి. సెప్టెంబర్ నెల ఆఖరికే రైతుల లోన్లు మాఫీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇందుకు అవసరమైన నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 6% మందికే రైతు రుణమాఫీ. 2018 డిసెంబర్ 11 నాటికి ఉన్న పంట రుణాలను వడ్డీతో కలిపి 100,000 వరకు మాఫీ చేస్తామని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఇదే విషయం చెప్పారు. 4 ఏళ్లలోనే రైతులను రుణముక్తులను చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన కటాఫ్ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు 25,936 కోట్ల రూపాయలు రుణమున్నట్లు నిర్ధారించారు. ఒక కుటుంబంలో ఒక్కరికే ప్రయోజనం పేరుతో ఇందులో 3.98 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. 36.68 లక్షల మందికి చెందిన 19,199 కోట్ల రూపాయలను మాఫీ చేయాల్సి ఉందని లెక్కగట్టారు. ఇప్పటి వరకు 5.66 లక్షల మందికి చెందిన 1,207 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. 60,000 వరకు రైతులు తీసుకున్న లోన్లు మాఫీ చేశామని ప్రభుత్వం ఇప్పటికే 37,000 వరకు ఉన్న రుణాలను మాఫీ అయ్యాయని, రుణమాఫీ చేయాల్సిన వారిలో వీరి సంఖ్య 6% మాత్రమే అని, మిగతా లోన్లు మాఫీ చేయాల్సి ఉంది. ఈ రైతుల సంఖ్య భారీగా ఉండడంతో మాఫీ చేయకుంటే వారంతా రివర్స్ అయ్యే ప్రమాదం ఉందని ప్రభుత్వానికి సంకేతాలు అందాయి. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గత ఎన్నికల హామీని నెరవేర్చకుండా మళ్లీ గెలవడం కష్టమని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రుణమాఫీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సో మనకు సెప్టెంబర్లోనైతే ఈ రుణమాఫీకి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలోనైతే జమ కానున్నాయి.